హాయ్ వివర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. ఉపాసన తన తాతయ్య ప్రతాప్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె చెన్నై వెళ్లారు. తన తాతయ్య పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈమెకు ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవడంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ వచ్చారు. ఇక ఉపాసన రామ్ చరణ్ వివాహమైన తర్వాత పిల్లలను చాలా ఆలస్యంగా ప్లాన్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు వీరు పెళ్లైన 10 సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. రామ్ చరణ్ పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇలా రామ్ చరణ్ ఉపాసన పిల్లలను ఆలస్యంగా ప్లాన్ చేయడం గురించి అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. తాజాగా పిల్లల విషయంలో ఉపాసనకు ప్రశ్న ఎదురవుతూ దాదాపు 10 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెప్తూ ప్రతి ఒక్కరు కూడా తల్లి కావడం చాలా గ్రేట్ అనుకుంటారు, నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. పెళ్లి తర్వాత చాలామంది పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ ప్రశ్నిస్తారు. ఇక చాలామంది మాకు ఏదైనా సమస్య ఉందేమోనని కూడా మాట్లాడారు. ఈ మాటలు నా వరకు కూడా వచ్చాయని ఉపాసన తెలిపారు. కానీ పిల్లలను కనడానికంటే ముందు మేము అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం, అందుకే ఇన్ని సంవత్సరాల సమయం పట్టిందంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN channel. Indulo meeku kavalsina anni rakala hangulu untayi. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.